ఖచ్చితంగా 2 నెలలైనా 3 నెలలైనా ఒకేసారి వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యే కార్యక్రమానికి మేము ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే మీకు తెలియదా అండి, చెప్తున్నారు అంటున్నారు, మీరు అబద్ధం చెప్పామంటారా? మీరు అబద్ధం చెప్తున్నారు అనుకుంటారా? ఎన్ని ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ మేము మాట్లాడిన అన్ని కూడా, ఎన్నికలు ఎప్పుడు చేసినా, ఎన్నికలు ఎప్పుడు పెట్టినా రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాం, గెలిచి తీరుతాం. మొన్నట్లాగా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా రాజమండ్రిలో లేరు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, మనం తప్పు చేసాం రాజమండ్రిలో. ఈ ఎమ్మెల్యేని ఎన్నుకుని, ఈ పార్టీని ఎన్నుకుని, ఈ ప్రజలకి మనం, ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఇన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కాదు, ప్రజలు తప్పు చేసామని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము డెఫినెట్గా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. విభేదాలు అనేది ఉన్నాయని చెప్పడం కూడా అబద్ధమే. కొన్ని అభిప్రాయ భేదాలు అంటే ఏ రకంగా అంటే, కొన్ని కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి, ఆ కార్యక్రమాల విషయంలో కొన్ని కొంత మీరు వినండి మరి, కొన్ని కార్యక్రమాల విషయంలో కొంచెం చిన్న ఉంటూ ఉంటాయి. అవి క్లారిఫై చేయడానికి మా ఉభయగోదావరి జిల్లాలో ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు, రానున్నది ఎన్నికల కాలం కాబట్టి అందరూ కలిసి పనిచేసి పార్టీని గట్టెక్కించమన్నారు. మాకెవరికి కూడా ఏ విభేదాలు లేవు, మేము అందరూ కలిసే ఉంటాం. ఇది ఒకే పార్టీ, ఈ పార్టీలో వందల మంది ఉంటారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్లో పెద్ద ఏమీ పెద్ద ఇబ్బందులు పడేంత సందర్భాలు ఏం లేవు, మేమందరం ఒకటే, అది మాత్రం నిజం. భేదాభిప్రాయాలు లేవని చెప్పాం, అభిప్రాయ భేదం భేదాభిప్రాయం అనేది ఎప్పుడు లేదు. ఒక కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ అన్ని కూడా మేము ఫిల్ చేసుకోవడానికి మేము పార్టీలు విత్తిన పార్టీ ఇది. మేము ఈ ఆఫీస్లో కూర్చోవచ్చు, ఎంపీ గారి ఆఫీస్లో కూర్చోవచ్చు, మాలో ఏమీ లేవు. మేమందరం సమిష్టిగా ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుల వారికి వారి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అంటే కమ్యూనికేషన్ అంటే మేము ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం. అంటే అధ్యక్షుడు అనేవాడు, అంటే మీరు కరెక్ట్గా అడిగారు క్వశ్చన్, చాలా బాగుంది. అధ్యక్షుడు పనిచేయాలా, కోఆర్డినేటర్ పనిచేయాలా? ఏంటంటే అధ్యక్షుడు తన కార్యవర్గాన్ని, తన కార్యక్రమాన్ని, ఆయన్ని ప్రజల్లో కార్యక్రమాలు తీసుకువెళ్ళాలి. ఇవాళ అధ్యక్షుడికి ఇన్ఫర్మేషన్ మేము చెప్పలేదు, కొంచెం మిస్ అయ్యాం. ప్రెస్ కాన్ఫరెన్స్లో అధ్యక్షుడే ఉండాలి అని రూల్ లేదు. నేను లేకపోయినా అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు, వినండి సార్, నేను లేకపోయినా అధ్యక్షుడు గారు పెట్టచ్చు, ఎంపీ గారు పెట్టచ్చు, ఆపోజిషన్ గారు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. మాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని ఖండించడానికి, తిప్పికొట్టడానికి. ఎవరైతే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పగలరో వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అధ్యక్షుడు వేరే బాధ్యతలో ఉన్నారు, ఆయన వేరే పనుల్లో ఉన్నారు, పార్టీని స్ట్రెంగ్ చేయడానికి ఆ కార్యక్రమంలో ఆయన మరి నిజంగానే నేను బాధ్యత చెప్పడం కాదు, ఆయన బాధ్యతలు ఆయనకు ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి ఆయన బాధ్యతలు ఆయనకి. ఒక వ్యక్తి గురించి వ్యవస్థ ఆగిపోకూడదండి, వ్యక్తి కాదు వ్యవస్థ వేరు కాదు అండి. వ్యక్తి ఎవరు, సుబ్రహ్మణ్యం ఉన్నాడు లేదు, కొత్త కోఆర్డినేటర్ వస్తారు రేపు చెప్పలేం కదా. ఆ కోఆర్డినేటర్ గారికి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో కొంతవరకు పని జరుగుతూ ఉంటుంది. ఇది పెద్ద ఎవరి వ్యక్తి ఎవరు వ్యవస్థ నిజం కాదు. ఇది ఒక వ్యక్తి రాలేదని అంటే రోజు వచ్చే వ్యక్తి వాళ్ళు రాకపోతే మీకు అనుమానం వస్తుంది. రేపు కూర్చుంటాడు మళ్ళీ వచ్చి కావలిస్తే మీకు ఇబ్బంది ఏం లేదు. విజయవాడలో జరిగిన మీటింగ్ కి అధ్యక్షుడు లేడు, వినండి సార్, మీకు చెప్తున్నాం కదా. విజయవాడలో జరిగిన మీటింగ్ మా రాజమండ్రిలో ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళతో కలిపిన మీటింగ్ అది. రాజమండ్రి కార్యవర్గం చాలా ఉన్నారండి, అక్కడ సుంద శ్రీనివాస్ ఉన్నాడు జనరల్ సెక్రటరీ, ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన కార్యవర్గం కాదా? భీమవరం వెంకటేశ్వర ఉన్నారు ఆయన ఉపాధ్యక్షుడు. అంటే కార్యవర్గం అంటే ప్రెసిడెంట్ ఒకటేనా? చాలా మంది ఉంటున్నారు కార్యవర్గం అంటే, చాలా మంది కార్యవర్గం ఉంటారండి. కార్యవర్గం అనేటప్పటికీ ఒకళ్ళు ప్రెసిడెంట్ ఒకళ్ళే కాదండి, చాలా మంది కార్యం 30 మంది ఉంటే 30 మంది ప్రెసిడెంట్ తో ఈక్వల్. ఏమండి ప్రెసిడెంట్ పట్టించుకోకుండా పార్టీ ముందుకెళ్తుందండి? ఎక్కడ ప్రెసిడెంట్ పట్టించుకోకుండా పార్టీ ముందుకు వెళ్తుందా? మీరు ప్రెసిడెంట్ తరఫున వచ్చారా లేకపోతే పార్టీని వచ్చారా నాకు అర్థం లేదు.
ప్రెసిడెంట్ వకాల్త తీసుకున్నారా? ప్రెసిడెంట్ నేమ్ ఇక్కడ మాకు దూరం చేయదలుచుకున్నారా మీరు? అవునా? ప్రెసిడెంట్ అనేవాడు ప్రెసిడెంట్ ఉద్యోగం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఉద్యోగం. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్టీ అప్పుడు చెప్పిన బాధ్యతలు అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలి. పనిచేసేటప్పుడు పార్టీ ఖచ్చితంగా సిగ్నల్స్ బయటకు వెళ్తాయి. వాళ్ళు ఇందులో ఎవరికి అభిప్రాయ భేదాలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నాం. మీరు అభిప్రాయ భేదాలు క్రియేట్ చేయకండి. ఏమండి మీరు తెలిసి మాట్లాడుతున్నారా? 21 వార్డు కమిటీలు వేసాం, 21 వార్డు కమిటీలు వెయ్యాలి. ఈ వెయ్యాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ బైఫర్కేషన్ డీలిమిటేషన్ స్టార్ట్ అయింది ప్రాసెస్. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వార్డు కమిటీలు వేసేటప్పుడు పాత కమిటీలు వేయాలా కొత్త కమిటీలు వేయాలా అనేది సందిగ్ధంలో ఉన్నాం మేము. దాని మీద సుబ్బాడి గారి దగ్గర క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఆయన మీ నలుగురు కూర్చుని ఆలోచించుకుని ఏ రకంగా కమిటీలు వేస్తే బాగుంటుందో ఆ కమిటీలు వేయమని చెప్పారు. త్వరలో అది ఎంపీ గారి నేతృత్వంలో ఆ కమిటీ మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటాం. ఏమండి నలుగురు ఎప్పుడు కలిసినా కదా నీకు అలవాటు ఏంటి? ఏమండి పంచాయతీయా? అసలు పంచాయతీ ఎందుకంటే వర్డింగ్ కరెక్ట్ కాదు. అది పంచాయతీ వర్డింగ్ కాదు. ఇక్కడ పంచాయతీ లేదు ఏం లేదు. మా నాయకులు వెళ్ళి మేము కలుసుకోవడం తప్పండి. మేము వెళ్ళి కలుసుకున్నాం, సుబ్బారెడ్డి గారిని కలుసుకున్నాం. సుబ్బారెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు మాకు ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ఇన్ఛార్జ్గా రాజమహేంద్రవరంలో పార్టీ ఓడిపోయింది కాబట్టి పార్టీ అర్బన్ రూరల్ పార్టీని పటిష్టపరచడానికి కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనల ప్రకారం మీరు పార్టీని పటిష్టపరచమన్నారు. కింది స్థాయి కేడర్తో అనుబంధం పెంచుకోమన్నారు. అంతేకాకుండా వార్డు కమిటీలు కొత్తగా ఏర్పాటు చేసుకోమన్నారు, ఏర్పాటు చేయలేని చోట్ల. అంతేకాకుండా పార్టీలో పనిచేసే వాళ్ళకి, గతంలో 10 సంవత్సరాలు జెండా మోసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి ఆలయ కమిటీల్లో సత్రాల కమిటీల్లో ప్రాతినిధ్యం ఇవ్వమని చెప్పారు. ఇవన్నీ కూడా నేను మాట్లాడుకున్న మాటలు ఇవే. మీకు చెప్తే ఏంటంటే అన్ని మీకు చెప్పేస్తామా? మీరు పల్లెటోరండి, కానీ ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుంటామండి. అది అందులో పెద్ద సందిగ్ధమే లేదండి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏకపక్షంగా ఎంపీ గారు పోస్టులు వేసుకుంటున్నారని ప్రచారం నడుస్తుంది, ఎంతవరకు వాస్తవం? అది కూడా నేను ఖండిస్తున్నానండి. ఏకపక్షం వేరు. ఆయన ద్వారకా తిరుమల దేవస్థానానికి ఒక లేడీని, ఒక అమ్మాయికి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఆయన అర్హత గుర్తించుండొచ్చు, ఆ అర్హతను బట్టి ఆయన ఆ అమ్మాయికి అకామిడేట్ చేసి ఉండొచ్చు. ఇవాళ పార్టీలో పనిచేసినటువంటి చాలామంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలందరికీ కూడా ప్రాతినిధ్యం పెరగాలంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చాలా విలువైనటువంటి కానుక మహిళలకి 50%. ఇవాళ ఏ ఆలయ కమిటీ వేయాలన్నా, ఏ సత్రాల కమిటీ వేయాలన్నా 50% ఖచ్చితంగా వాళ్ళని అకామిడేట్ అవ్వాలి. సో ద్వారకా తిరుమల స్థానానికి 3 పేర్లు సూచించారు ఆయన. అందులో 1 పేరే వచ్చింది, అది మహిళకు వచ్చింది. అంటే అది మీ అందరితో సంప్రదించి ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్లతో సంప్రదించి చేస్తున్నారా, ఆయనే చేసుకుంటున్నారా? మనం సంప్రదించేద్దాం, నన్ను సంప్రదించి ఇచ్చారు. ఇంకా మిగతా చాలా పోస్టులు పెండింగ్లో ఉండిపోయాయని ప్రజలు అన్నీ కూడా మాట్లాడతామండి. అన్నీ కూడా మాట్లాడి ఖచ్చితంగా డెఫినెట్గా వచ్చే ఈ కమింగ్ డేస్లోనే అన్ని పేర్లు ఖచ్చితంగా సూచిస్తాం. ప్రభుత్వానికి నామినేటెడ్ పదవులను ఫిల్ చేయడానికి అవకాశం ఉన్నంత మేర పార్టీ కేడర్ని, లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థల మరి కార్యకర్తలని కూడా, ఒక పార్టీయే కాకుండా ఒక ఆలయం ఉంటుంది, ఆలయానికి సేవ చేసే వ్యక్తులు ఉంటారు, ఆ సేవా తత్పరులు కూడా గుర్తించే కార్యక్రమాన్ని కూడా మా పార్టీ తీసుకుంటుంది. ఇవాడ ఏదో పార్టీ అంటే మార్కెట్ కమిటీ ఫిల్ చేసుకోవచ్చు, అలాగే వివిధ ఆలయాలు కానీ సత్రాల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది పార్టీ నాయకుల, కార్యకర్తల, స్వచ్ఛంద సేవకుల ఇవన్నీ ఆలోచన చేసి పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము నడుచుకుంటాం. అంటే ఏడాది అయిపోయింది, ఎన్నికలు జరిగి 2 నియోజకవర్గాలు నోటిఫికేషన్స్ వచ్చి ఓడిపోయారు. నోటిఫికేషన్ వచ్చి 1 మంత్ అయిందండి. దానికి కారణం కూడా చెప్తా. కొన్ని హితకాని సమాజం ఉంది, కోట్లింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ పాలక మండలిలో, ఆ ప్రభుత్వంలో పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా రాజీనామాలు చేయకుండా మేమే ఉంటామని చెప్పి, ఇంకా మాకు అవకాశం ఉందని చెప్పి నిన్న మొన్న దాకా వాళ్లే పరిపాలన చేశారు. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు రాజీనామాలు చేయలేదు. దానివల్ల కొంత నోటిఫికేషన్స్లో జాప్యం జరిగింది. ఇవాళ అన్ని ఆలయాలకి సత్రాలకి నోటిఫికేషన్ వచ్చింది.
అది ఖచ్చితంగా అవన్నీ నామినేటెడ్ పదవులన్నీ ఫిల్ చేస్తాం. సార్ డాక్టర్ గారు మాట్లాడారు, మాట్లాడారు. ఒక్క నిమిషం.